చెత్తపట్టలో వేయడం సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గో. ఏపీ ప్రతిపాదనని చెత్తపట్టలో వేయడం సిగ్గుసిగ్గో సిగ్గుసిగ్గో. ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించాలే ప్రకటించాలి. విభజన బిల్లుని హామీలన్నీ అమలు చేయాలి అమలు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేయాలే చేయాలి. విశాఖకు మెట్రో రైలు కేటాయించాలే కేటాయించాలి. మెట్రో నిధులు కేటాయించాలే కేటాయించాలి. నా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి ఎదురయ్యింది. చాలా తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఏపీ ప్రతిపాదనలన్నీ పూర్తిగా చెత్తపట్టలో వేశారు తప్ప ఏ ఒక్క ప్రతిపాదనకి కూడా సంతకం పెట్టి ఆమోదించిన పాపాన పోలేదు. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు చెత్తపట్టలో వేస్తారు. ఇవాళ పోలవరం నిధులు కూడా చెత్తపట్టలో వేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ సొంతగా నిధులు కూడా చెత్తపట్టలో వేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ రాయలసీమ నిధులు కూడా ప్యాకేజీకి సంబంధించిన నిధులు కూడా చెత్తపట్టలో వేస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణ నిధులు కూడా చెత్తపట్టలో వేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చెత్తపట్టలో వేస్తూ ఉన్నారు. మెట్రో రైలు కూడా ఇవాళ మెట్రో రైలు తెస్తాము ఇస్తామన్న నాయకులు కూడా అభిప్రతిపాదనలు కూడా వచ్చాయి. విశాఖ రైల్వే జోన్ పోరాడి సాధించుకున్న రైల్వే జోన్ కూడా కొత్తగా జీఎం కార్యాలయం ప్రారంభిస్తారు. వేరే దగ్గర రైల్వే భూములు ఉన్నాయి, కొత్తగా రైల్వే ప్రాజెక్టులు వస్తాయని మేము భావిస్తే ఆ ప్రతిపాదనలు కూడా చెత్తపట్టలో వేశారు. ఇవాళ ఏపీ ప్రతిపాదనలు ప్రతిదీ ఎందుకు చెత్తపట్టలో పోతూ ఉన్నాయి? చెత్తపట్టలో పోతూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇప్పటికన్నా వీళ్ళు స్పీకర్ని అన్న కలిసి, అమిత్ షాను గారిని కలిసి, మోదీ గారిని కలిసి ఏపీకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ముట్టు చేతులతో వచ్చే నాయకులు మేము అడ్డుకుంటాం. విమానాల్లో తిరిగే రాజకీయ నాయకులకి సామాన్య బడ్జెట్ కానీ రైల్వే బడ్జెట్ కానీ అర్థం కాకపోవడం చాలా దురదృష్టకర పరిణామం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికన్నా స్పందించి ఏపీని ఆదుకుంటామన్నారు, తల్లిని చంపారు బిడ్డను కాపాడతామన్న పెద్దలు ఏపీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా ఏపీకి పార్లమెంట్ సాక్షిగా న్యాయం చేయండి. లేదంటే చొలో ఢిల్లీ పేరు మీద పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా నిరసన తెలియజేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.